हेलो व्यूअर्स वेलकम टू माय चैनल मुंदुगा अंदर की नमस्कार इक मन वीडियो लो नीनु पोली पाड्यम पूजनी एला चेसुकुन्नानु इक कामाक्षी दीपम एला मनं पेट्टुकोवाली इक आ कामाक्षी दीपम वल्ल मनकु कलिगे लाभालु एंटि इक कामाक्षी दीपम गुरिंची कोन्नि विषयालनु ई वीडियोलो मी अंदरितो शेर चेसुकोबोतुन्नानु इक मन चैनल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलागे लाइक चेयंडि शेर चेयंडि मी बंधु मित्रुलतो ఇక మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇక పాడ్యమి రోజు మనం ఎందుకు ఇలా నీళ్ళల్లో దీపాలను వెలిగించి వదులుతాము అనే దాని గురించి ఒక చిన్న స్టోరీ ఉంది అన్నమాట ఇక ఈ కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు చాలా వరకు కానీ కొంతమందికి వీలు కాదు అలాంటి వారి కోసం ఈ పోలి పాడ్యమి రోజు 33 దీపాలను ఒకే ఒత్తిలాగాన చేసుకొని పెట్టడం కానీ లేదు అంటే 33 జ్యోతులని కాని వెలిగించుకొని ఇక వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక 33 ఒత్తులు అంటే నెల అంతా కూడా 30 రోజులు ఇక 31 రోజు ఉంటుంది కాబట్టి ఇంకా 2 ఎక్స్ట్రా యాడ్ చేసి దాంట్లోకి వెలిగిస్తూ ఉంటారు ఇక అలా వెలిగించిన దీపాన్ని మనం నీళ్ళల్లో అంటే నదిలో కాని ఎక్కడైనా దేవస్థానాలల్లో వెలిగిస్తూ ఉంటారు అలా వీలు కాని వాళ్ళు ఇంట్లోనే మన దగ్గర ఉన్న వాటితో దాంట్లో ఒక చిన్న పాత్రలో నీళ్ళు పోసుకొని దాన్ని మనం ఒక నదిలాగా భావిస్తూ ఇక ఆ గంగమ్మ తల్లికి దీపాలను వెలిగించి వదులుతాము అంటే కార్తీక మాసం అంతా కూడా వెలిగించిన దీపాలని మనము గంగమ్మకి అప్పచెప్తున్నట్టుగా వెళ్ళి రావమ్మ దీపం అని చెప్తామన్నమాట ఇక ఆ 33 ఒత్తులని మనము ఒక పువ్వొత్తిలాగా చేసుకొని దాన్ని అరటి డొప్పలో పెట్టి ఇక ఆ అరటి డొప్పని కూడా మనము పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇక మనము వదిలే పాత్రని కూడా పసుపు కుంకుమతో అలంకరించుకొని మంచి శుద్ధ జలంని మనం దాంట్లో పోసుకొని ఇక మన దగ్గర ఉన్న తులసమ్మ దగ్గర మనము ఈ పూజని చేసుకోవాలి ఇక అక్కడ మనము వరిపిండితో ముగ్గు వేసుకొని ఇలా ఏర్పాటు చేసుకోవాలి పువ్వులు అన్నీ వేసుకొని ఇక అందులో నేను గంగాజలాన్ని కూడా కొంచెం వేసుకున్నాను ఇలా మొదటిగా మా అత్తయ్య గారు వదిలాక నేను సెకండ్ వదిలాను అన్నమాట ఇలా ఎవరైనా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది వెలిగించుకోవచ్చు ఇక దీపాలను నీళ్ళల్లో వదిలిన తర్వాత పోలి పాడ్యమి కథని వినాలి విన్న తర్వాత ఇక పండు కాని ఏదైనా నైవేద్యంగా పెట్టి ఇక హారతిని ఇవ్వాలి ఇచ్చి ఇలా దీపాన్ని నమస్కరించుకోవాలి ఇలా మొత్తం సింపుల్ గా నేను పోలి పాడ్యమి పూజని పొద్దున బ్రహ్మ ముహూర్తంలోనే చేసుకున్నాము ఇక అదే రోజు మనకి మార్గశిర మాసం కూడా మొదలయ్యింది ఇక ప్రత్యేకంగా గురువారం కూడా రావడంతో లక్ష్మీ వారం అని అందరూ అంటారు ఇక ఆ రోజున లక్ష్మీదేవికి ఎవరైతే పూజలు చేస్తారో ప్రత్యేకంగా ఆ రోజు శుక్రవారం చేస్తారో యాక్చువల్గా కానీ గురువారం రోజు ఎవరైతే ఈ మార్గశిర మాసంలో చేస్తారో ఇక వాళ్ళ ఇంట్లో సుఖ సంపదలు అష్ట ఐశ్వర్యాలు ఇక సంపదకి ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది ఆ మహాలక్ష్మీదేవి అందుకే ఈ వారము అందరూ స్వయంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళ ఇంట్లో ఆచారం ప్రకారం ఆనవాయితీ ప్రకారం వ్రతాలని కూడా చేస్తూ ఉంటారు కానీ కొంతమంది ఇళ్లల్లో వ్రతం అనేది ఉండదు కలుషం పెట్టుకునేది ఉండదు కాబట్టి వాళ్ళకి తోచినంతగా వాళ్ళు ఆ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు ఇక నేను కూడా మా ఇంట్లో అలాంటి వ్రతాలు లేవు కాబట్టి నేను నార్మల్గా ఇలా లక్ష్మీదేవిని స్మరిస్తూ ఇక ఆ అమ్మవారికి నాకు తోచిన సేవని అందిస్తూ ఇక ఆ తల్లిని నేను పూజించుకున్నాను ఇక నేను ఇలా సెపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఇక వరిపిండితో ముగ్గు వేసుకొని ముగ్గు వేసుకునే ముందు కొంచెం పేడతో అలికి ఇక ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధి చేసుకొని ఆ తర్వాత వరిపిండితో ముగ్గు వేసి ఇలా అంతా కూడా అలంకరించుకున్నాను ఇక లక్ష్మీదేవికి అక్కడ పెట్టుకొని ఆ తర్వాత పువ్వులని ఇక తమలపాకులని ఇక కామాక్షి దీపాన్ని ఇక శంఖుచక్ర దీపాలని ఇక అలాగే గజలక్ష్మి దీపాలని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇక మీరు చూస్తున్నట్టయితే నా దగ్గర ఆల్రెడీ గజలక్ష్మి దీపాలు ఉన్నాయి అంటే కామాక్షి దీపాలు కానీ ఈసారి నేను పెద్దది తీసుకున్నాను ఇందులో లలితాదేవి
చెరుకుగడ్డని పట్టుకున్న విగ్రహం అంటే అమ్మవారు ఉందన్నమాట కామాక్షి దీపంలో ఇక మొదటిసారి నేను పెట్టుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక ప్లేట్లో బియ్యాన్ని వేసుకొని ఇక దానిపైన తమలపాకు నుంచి ఇలా కామాక్షి దీపాన్ని పెట్టుకుంటున్నాను ఇక కామాక్షి దీపం ప్రత్యేకత ఏంటి అంటే కామాక్షి దీపం అంటే మనకు ఒక ధైర్యాన్ని ప్రసాదిస్తుంది నార్మల్గా మనం ఒక దీపంని వెలిగిస్తేనే మనకి ఎంతో వెలుతురునిస్తుంది అంటే మనలో ఉన్న ఎన్ని ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఎలాంటి ఏ మనకి అజ్ఞానం కానీ ఉన్నా కానీ అది తొలగిపోతుంది అని చెప్తారు అలాంటి ఇలాంటి కామాక్షి దీపం అమ్మవారి రూపు ఉన్న దీపాన్ని మనం వెలిగించినట్టయితే మనకి కలిగే ఆ ధైర్యం శక్తి ఎంతో అంతో ఉండదు ఇక ఈ కామాక్షి దీపం వెలిగించడం వలన మనకి కలిగే అద్భుత ఫలితాల గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా కామాక్షి దీపం అంటే ఏంటి అంటే కామాక్షి దీపం అంటే ఆ కామాక్షి అమ్మవారు అందరి అమ్మవారులకి శక్తిని ప్రసాదిస్తుంది అన్నమాట ఇక అలాంటి అమ్మవారి దీపాన్ని మనం ఇంట్లో వెలిగించుకుంటే మన ఇంట్లో ఎంత శక్తి వస్తుందో మీరే ఒకసారి ఆలోచించండి ఇక ఈ దీపాన్ని మనం ఎక్కువగా తమిళనాడు ప్రాంతంలో చూస్తాము ఇక అక్కడ చాలా వరకు ఈ కామాక్షి దీపాలని వెలిగిస్తూ ఉంటారు ఇక ఆ కామాక్షి దీపం ఇక ఆ కామాక్షి అమ్మవారి ఆలయం కూడా అన్ని ఆలయాల కంటే ముందు తెరుస్తారు ఇక అలాగే అన్ని ఆలయాలు మూసేసిన తర్వాతే ఈ అమ్మవారి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని కూడా మూస్తారు ఇక కామాక్షి అమ్మవారికి ఇంత ప్రత్యేకంగా పూజలు చేస్తున్నప్పుడు ఇక ఆ అమ్మవారి పేరు ఇక ఆ అమ్మవారి రూపు ఉన్న ఈ దీపాన్ని మనకి ఎంత ప్రత్యేకంగా ఇక మంచి విషయాలని చూపిస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా దీపాన్ని వెలిగించుకొని మన ఇంట్లో కూడా మంచి పాజిటివ్నెస్ని ఇక ధైర్యాన్ని శక్తిని ప్రసాదించమని ఆ అమ్మవారిని మనందరం కూడా వేడుకున్నాము ఇక కామాక్షి దీపం వెలిగించుకోవడానికి మనం ఆవు నీతి కానీ ఇక నువ్వుల నూనెని కానీ వాడవచ్చు ఇక ఈ అమ్మవారి కామాక్షి దీపాన్ని వెలిగించుకునే ముందు మనం మంచిగా శుభ్రపరచుకొని ఆ కామాక్షి దీపం మొత్తం కూడా కుంకుమ ఇక గంధంతో అలంకరించుకొని పువ్వులను సమర్పించుకొని ఇక స్వయంగా ఆ లక్ష్మీదేవి ఇక ఆ కామాక్షి అమ్మవారు ఉన్నట్టుగా భావిస్తూ మనం పూజని చేసుకోవాలి ఇక వెలిగించిన తర్వాత అక్షంతల్ని సమర్పించుకొని ఇక ధూపంని కూడా చూయించాలి ఇలా అన్ని దీపాలని వెలిగించుకున్న తర్వాత నేను వినాయకుడికి నమస్కరించుకొని ధూపం నైవేద్యాలని సమర్పించుకొని ఇక నేను లక్ష్మీ అష్టోత్తర శతనామవళిని ఇక కామాక్షి దీపం దగ్గర అక్షంతలు వేస్తూ చదువుకున్నాను ఆ తర్వాత చిట్టి గాజులని వేస్తూ ఇక ఆ అమ్మవారి పారాయణం చేసుకున్నాను ఖడ్గమాల స్తోత్రాన్ని నేను చదువుకున్నాను ఎందుకంటే ఇక్కడ నేను శక్తివంతమైన ఈ దీపం గురించి చెప్పినప్పుడు ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించినట్టయితే మంచి విశేషమైన ఫలితాలు లభిస్తాయని నేను విన్నాను అన్నమాట ఇక వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామవళి కూడా చదువుకున్నాను ఇక ఇలా అంత పూజ అయిపోయిన తర్వాత ఇక ఆ అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించుకొని ఇక వాయిన తాంబూలాలని ఆ అమ్మవారికి చూయించి ఇక ఆ అమ్మవారి దగ్గర పెట్టి ఆ తర్వాత ఇక పంచగవ్య దీపాలని కూడా వెలిగించుకున్నాను ఇక లక్ష్మీవారం కాబట్టి ఇలా గోపేడతో చేసిన ప్రమిదలని మనం వెలిగించుకున్నట్టయితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపిణి స్వయంగా మన దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక ఇలా పూజ అంతా కూడా చేసుకొని ఇక ఆ అమ్మవారికి హారతిని సమర్పించుకున్నాను ఇలా నీరాజనాన్ని సమర్పించి ఇక ఆ అమ్మవారిని శిరస్సు వంచి వేడుకున్నాను అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఇక ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఇక కామాక్షి దీపం ప్రత్యేకత నాకు తెలిసినవి నేను తెలుసుకొని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇక మీ వీల్ని బట్టి మీ అందరూ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తుంది మీ సాయి రజని
నమస్తే।